నమస్తే ఓర్గలు నైన్ నేషన్ టీవీకి స్వాగతం. 2047 లక్షంతో ఇండియా పనిచేస్తుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 5 ఏళ్ళు దేశ ప్రగతి కోసం కొట్లాడతామని చెప్పారు. దేశ ప్రగతి కోసం ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. కొన్ని పార్టీలు అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంటుందని అన్నారు ప్రధాని. వికాస్ యాత్రలో ఈ బడ్జెట్ కీలకమని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా దిశగా కృషి చేస్తామని చెప్పారు. గత 3 ఏళ్లుగా 8% వృద్ధి దిశగా కేంద్రం కృషి చేసిందని అన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి 3వ సారి గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అమృత్కాలకు ఈ బడ్జెట్ నాంది పలికిందని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. 12 ఆగస్టు వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. అమృత్కాల మహత్వపూర్ణ బడ్జెట్ హై. हमें 5 साल का जो अवसर मिला है, आज का बजट लेकर के ग्रोथ के साथ भारत की विकास यात्रा का एक अहम पड़ाव है. लेकिन अब वो दौर समाप्त हुआ. देशवासियों ने अपना निर्णय दे दिया. सिर्फ और सिर्फ देश को समर्पित होकर के 2047 के सपने को पूरा करने के लिए हम पूरी कुछ दलों की नकारात्मक राजनीति ने ऐसा होगा कि पार्लियामेंट के नए तक देश के प्रधानमंत्री का गला घोंटने का, उनकी आवाज को रोकने का, उनकी आवाज को दबाने का देशवासियों ने हमें यहां देश के लिए भेजा है कि हमारे सभी माननीय सांसद, नकारात्मकता की जरूरत नहीं है. देश को एक विचारधारा, प्रगति की विचारधारा, विकास की विचारधारा, देश को नई ऊंचाइयों पर ले जाने वाली विचारधारा से हमें आगे बढ़ाना होगा. मैं पूरा ही आशा करता हूं कि हम लोकतंत्र के इस मंदिर का, भारत के सामान्य मानवीय की आशा आकांक्षाओं को पूर्ण करने के लिए सकारात्मक रूप से उपयोग करेंगे. बहुत बहुत धन्यवाद साथियों. సికింద్రాబాద్ మహంకాళీ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి భవిష్యవాణి వినిపించారు మాతంగి స్వర్ణలత. పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు. భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. పాడి పంటలు బాగా పండుతాయని చెప్పారు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని కూడా అన్నారు. భక్తులను చల్లగా కాపాడుకుంటామని, మా తంగి స్వర్ణలత తెలంగాణ ప్రజలను సుభిక్షంగా కాపాడుకుంటామని చెప్పారు. రంగం కార్యక్రమానికి సీఎస్ శాంతికుమారి, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు అధికారులు హాజరయ్యారు. ఏ బోనమైనా ఎవరు తెచ్చినా పర్వాలేదని, సంతోషంగా అందుకునేది నేనే అని ఆమె అన్నారు. వీళ్ళు వాళ్ళు తేవాలనే సందేహం పెట్టుకోకండి. మట్టి బోనమైనా, స్వర్ణం బోనమైనా ఎవరు తెచ్చినా సంతోషంగా అందుకునేది బాధ్యత నాది అని చెప్పారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని అన్నారు. నా రూపం పెట్టాలని అనుకుంటున్నారు కదా, పెట్టండి అని. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడినా నా రూపం నేను పెట్టుకుంటానని అన్నారు. తప్పనిసరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటానని చెప్పారు. బోనాలు సంతోషంగా ఘనంగా అందుకున్నానని, పిల్లలకు గర్భిణీలకు ఏం ఇబ్బంది రానివ్వనని చెప్పారు. అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటానని మాతంగి స్వర్ణలత చెప్పారు. ఇచ్చిన ప్రతి సంవత్సరం కూడా దినదిన క్రమబద్ధమైనవి నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలంటే అంతటి జనంతో పలికించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయతండి. ఏటి ఏటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా.
నా బాల బచ్చలనందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నాను. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసి మహంకాళిని నేను. అమ్మా, చక్కటి మాటలతో ఆశీర్వదించావు. ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో లోకంలోని కొడుకులందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే కొడుకు చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాట కొట్టాలని కాదమ్మా? తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్ల జల్ల గాని గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాయి, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మా చాలా సంతోషం తల్లి. ఇటు వాళ్ళందరూ పడుతున్నారు డయాబెటీస్తో, వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. మీరు మీ విద్యనే కానీ దాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారా అనుకుంటున్నారు, కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక. ఔషధమిత్తే మీరు మంచి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు మీరు, దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి మీకు. శాబ్ది ఆషాఢ మాస బోనాలను జులై 7వ తేదీ గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించిన నుంచి మొదలుకొంటే పలకంపేట ఎల్లవ్వ తల్లి కళ్యాణము, ఉజ్జయిని మహంకాళి జాతర బోనము, రంగము, అంబారి కార్యక్రమాలతో పాటుగా 28 తారీఖు నాడు లాల్ దర్వాజా బోనాలతోటి ఆగస్టు 4న ముగిసేటువంటి ఈ ఆషాఢ మాసంలో సౌకర్యాలను, అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ముందు నుంచి కూడా ప్రజలందరి సహకారంగా ప్రతి గుడికి అదనంగా నిధులిచ్చి జిహెచ్ఎంసీ కావచ్చు వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలతోటి ఈ రాష్ట్రం అన్నిలాగా ప్రకృతి పరమైనటువంటి ఆషాఢ మాస బోనాలు విజయవంతంగా సమన్వయంతో ఆ అమ్మవారి భవిష్యత్తులను చర్చ చేసి మరో ముఖ్యమంత్రి గారు నోటీసులు తీసుకెళ్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతుందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధిని పనులకు 4,000 కోట్లు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ కు త్రాగునీరు అందించే జంట జలాశయాలను గోదావరి నది జలాల్లో నింపే పనులకు 6,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్, ఎమ్మెల్యేలు,
నల్ల కండువలతో అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లేయింగ్ కార్డులు ప్రదర్శించారు. 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయని, వాటికి నిరసనగా నల్ల కండువలు ధరించి సభకు హాజరయ్యామని జగన్ తెలిపారు. ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో చర్చ పెట్టినట్లుగా తెలిపారు. ఇంతకుముందు అలౌ చేశారా? లేదే నేను ఎమ్మెల్యే ఇంతకుముందు అలౌ చేశారండి, తెలీదా? ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఆ పేపర్ను గుంజుకొని లాక్కొని చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు శల్యుడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లింగ్ రాకెట్ ను ఛేదించామని అన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ జవహర్ నగర్ పోలీసు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారని చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని అన్నారు. నిందితుల నుండి 45 లక్షలు విలువ చేసే గసగసల గడ్డి, ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు ఓం రామ్, సన్వాలో రామ్ గా గుర్తించామని, వారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారని చెప్పారు. వికాస్ అనే మధ్యప్రదేశ్ కు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ప్రధాన నిందితుడు, ఇద్దరు కార్పెంటర్ రైలింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని వెల్లడించారు. ఓంరామ్ పై రాజస్థాన్ లో డ్రగ్స్ కేసులు ఉన్నాయని, ఆర్థిక సమస్యలు కారణంగా డ్రగ్స్ విక్రయించడం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారని విచారణలో తెలిపారని అన్నారు. క్రిమినల్స్ డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, అంతేకాకుండా యూత్ ను నిర్వీర్యం చేసి ఒక గ్రేట్ ఇండియన్ ఎథోస్ ఉన్నటువంటి కంట్రీ ఒక గ్రేట్ లెవెల్స్కి వెళ్లకుండా కూడా ఈ విధంగా వాళ్ళు నిర్వీర్యం చేసి మనము అనుకున్న లెవెల్ మన వాళ్ళు గ్రోత్ లేకుండా చూసేటువంటి ఒక ప్రాక్సీ వార్ కూడా ఇది కాబట్టి, మనందరము పేరెంట్స్కు ఇన్వాల్వ్ చేసి మాట్లాడి స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే తొందరగా కంటైన్ చేయాలి, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనకి చెప్తుండాలి ఇట్లా ఏమి జరుగుతుందని చెప్పేసి. పోలీస్కి అధికారులకు ఎవరైనా మీకు నమ్మకం ఉన్న అధికారులు ఎవరుంటే వాళ్ళకి చెప్పొచ్చు. ఎస్ఓటీ ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ స్టేషన్ ఉంటారు, మీకు ఎవరికైతే యూ ఫీల్ కాన్ఫిడెంట్ అటువంటి అధికారికి మీరు ఇన్ఫామ్ చేయండి. ఇది ఒక అందరం కలిసి కలెక్టివ్గా వార్ ఫుటింగ్ లెవెల్లో దించేయాలి. ప్రోగ్రామ్స్ కూడా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇటువంటి మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎనీ ప్రాసెస్ ఈ విధంగా ఫోకస్గా ఆపరేషన్ ఇట్ ఈస్ డికాక్షన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఎన్డీపీఎస్ యాక్ట్ అఫెన్స్. విల్ కమ్ టు దాట్. సెవెరల్ అక్యూజ్డ్ ఉమర్ రామ్ ఇది ఇంతకుముందు కూడా అరెస్ట్ అయ్యింది, ఇదే యాక్టివిటీ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చి చిన్న కవర్ జాబ్ ఏదో ఉంటుంది, అక్కడ ప్రాక్సిమిటీ బార్డర్ ఉంది కాబట్టి మెడికల్ పర్పసెస్ కానీ దేనికి కల్టివేషన్ అవుతుంటుంది. దాన్ని ఒక గ్రేట్ ఇండియన్ ఎథోస్ ఉన్నటువంటి కంట్రీ ఒక గ్రేట్ లెవెల్స్కి వెళ్ళకుండా కూడా కాదు, వాళ్ళు బిగ్గర్ క్రైమ్ సోర్స్గా ఉండేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అది
మా ఎస్ఓటీ ఆఫీసర్స్ చేస్తున్నారు. డిఫరెంట్, ఇందాక మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక్క వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేసిన అతను ఆ పర్టికులర్ కన్స్యూమర్కే చేస్తాడు. ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంటాక్సికెంట్ డ్రగ్, విచ్ వీళ్ళని ఇంట్రాక్షన్ ప్రాసెస్లో ఎవరికి అమ్ముతున్నారు, ఎవరికి అమ్మబోతున్నారు, అక్కడి నుంచి మళ్ళీ ఇంత మెటీరియల్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎవరెవరు స్పెషల్ మెథడ్స్ మెథడాలజీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. వైసీపీ అధినేత జగన్ హత్య రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై షర్మిల విమర్శించారు. సొంత చెల్లెలకు జగన్ వెన్నుపోటు పోడ్చారని మండిపడ్డారు. బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. వివేక హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు. వీణుకొండ హత్య వ్యక్తిగత హత్యనని, రాజకీయమైంది కాదని ఆమె అన్నారు. వీణుకొండలో జరిగిన హత్యకు కారణం వ్యక్తిగత కక్షలనని పోలీసులు తేల్చి చెప్పారని షర్మిల గుర్తు చేశారు. హంతకుడు ఇద్దరు నిన్న మొన్నటి వరకు వైసీపీతోనే ఉన్నారని గుర్తు చేస్తూ ఇది రాజకీయ హత్య ఎలా అవుతుందని నిలదీశారు. ఓవైపు రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా మంది జనం వరదల్లో చిక్కుకున్నారని, ఇల్లు వాకిలి నీటి మునగడంతో దిక్కుతోచక రోడ్డు మీద పడ్డారని షర్మిల చెప్పారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని అనిపించడం లేదా అంటూ జగన్ ను ప్రశ్నించారు షర్మిల. కేవలం మీ పార్టీ వాళ్ళు ఓటు వేస్తేనే మీరు గెలిచారా, 5 ఏళ్ళు ప్రజల కోసం పనిచేయలేదని ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ఏం ధర్నా చేస్తారంటూ జగన్ పై తీవ్ర విమర్శ చేశారు షర్మిల. వేల కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది. అసలే మన రాష్ట్రంలో రైతాంగం మొత్తం చితికిపోయి ఉన్న పరిస్థితి. చితికిపోయి ఉన్న రైతుల మీద మళ్ళీ పిడుగుపడ్డట్టు అయ్యింది. ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు విలువ లేదు, పండించిన పంటకి అయినా రైతుల్ని ఆదుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అసలు రైతులే మిగ. ఒకవేళ యూపీలోనూ గుజరాత్లోనూ పడితే అక్కడ ఎంతమంది బలగాలున్నారు. మన రాష్ట్రం అయితే ఎందుకీ సవతి తల్లి ప్రేమ. పార్టీ అధికారం లేకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో దేశం అన్నిట్లో అందరికంటే మన రైతులకు కూడా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. మనకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఈ సంవత్సరమైనా ఇప్పుడైనా కూటమి కట్టినందుకైనా బీజేపీ పార్టీ కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము డబ్బులు ఇచ్చేసాము అని కేంద్రం చెప్తుంది. మరి ఇంకా ప్రాజెక్టే ఇంకొక మంత్రి ప్రైవటైజ్ చేయబోము అన్నారు. మంచిది సార్, ప్రైవటైజ్ చేయడానికి వీలు కూడా లేదు, మేము ఎవరం ఒప్పుకోము. ప్రైవటైజ్ చేయకపోయినా విశాఖ స్టీల్కు సంబంధించిన క్యాప్టివ్ మైన్ సంగతి ఏమిటి? క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ స్టీల్స్ నష్టాలలో నడుస్తుంది, కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళ భూమి అమ్ముకొని మరీ వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి అన్ని ప్రభుత్వాలు కలిసి వాళ్ళను దిగజార్చాయి. మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్లోనైనా బీజేపీ విశాఖ స్టీల్ను ఆదుకుంటుందా? మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం విశాఖ స్టీల్. దయచేసి ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్, రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదని ఒకసారి బీజేపీ అంటే, భూములు ఇచ్చామని వైసీపీ అంటే, ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు అన్ని హామీలకు మనీ ఈక్వలెంట్గా ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు బీజేపీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు, మా నోట్లో మట్టి కొట్టిపోయారు అని వ్యతిరేకించాడు. మరి అదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా గురించి ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వండి. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరే లేనట్టు. ప్రత్యేక హోదా వస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. గత 10 సంవత్సరాలుగా చూసాము మనకు ప్రత్యేక హోదా లేదు.
ఈ ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల కనీసం పట్టుమని కొత్త ఈ 10 పరిశ్రమలు కూడా రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి. మరి ఇలాగే పోతే ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఏమైతుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా వస్తేనే మనకు వర్షం కారణంగా దెబ్బతిన్న హన్మకొండ జిల్లా మండలం కంటకముకూరు గ్రామ శివార్లో నిర్మాణంలో ఉన్న రోడ్లు, అదేవిధంగా పరకల శివార్లో ఉన్న చెలివాగు వంతెనను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం పరిశీలించారు. కంటకముకూరు వద్ద వాగు నుండి వరద ఉధృతంగా ప్రవహించడంతో దెబ్బతిన్న కాజ్వేను కలెక్టర్ సందర్శించి అక్కడి వంతెన రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆర్ఎండ్బిఈ సురేష్ బాబు ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బిల్డింగ్స్ ఏమైనా ఉంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఈరోజు పర్కాల్ మండల్లో పర్కాల్ నుంచి భూపాల్పల్లి వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ ఒక స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్డు కేవిన్ అయింది ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న నైట్ ఇంజనీర్స్ ఎన్హెచ్ వల్ల ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన లోకల్ తహసీల్దారు పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి రోడ్ కార్డన్ ఆఫ్ చేసి అలానే ఒక లేన్లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ కంపాక్షన్ చేసి ఈ రోడ్డు లేటెస్ట్గా ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ షేప్లో రిస్టోర్ చేసి దీంతోపాటు నడిగుడ మండల్లో కంటాత్మకూర్ లో లైన్ కాజ్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ రోడ్ ఏదైతే క్రియేట్ చేశారో అది డిస్ట్రాయ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇన్స్పెక్ట్ చేశాము అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెంట్స్ అయితే అనేది తెలియజేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక 40 mm రెయిన్ఫాల్ వచ్చింది. ఎక్కడ కూడా మేజర్ ఇబ్బందులు ఏం లేవు. అండ్ అదేవిధంగా మనము హెల్త్ డిపార్ట్మెంట్కి ఆశా వర్కర్స్ ఏం ఫీల్డ్లో అందుబాటు ఉండాలి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమైనా జ్వరాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అని చెప్పి తెలియజేశాము. దాంతోపాటు మన శానిటేషను ప్లస్ అలానే డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. దట్ వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు బురద కానీ సిల్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి అని అండ్ ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ కూడా మనకి పాత బిల్డింగ్స్లో ఎవరు ఉండదు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే తడిగోడలు కూలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ 72 అవర్స్ వరకు కూడా రిలేటివ్స్ ఇంటికి కానీ చుట్టాలు ఇంటికి కానీ అట్లా వెళ్ళాలి అని కోరుతున్నాను అండ్ పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇదే టైంలో చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ 24-48 అవర్స్ కూడా మేము అలర్ట్గా ఉంటున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ గణేష్, హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్లు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను ఆయా శాఖల అధికారులకు పరిష్కరించాలని వారు సూచించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 142 దరఖాస్తులు అందజేశారు.
గద్వాల్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పాత కూరగాయల మార్కెట్ను పరిశీలించారు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజాసింగ్ మరియు వార్డ్ కౌన్సిలర్ నరసింహులు, మురళి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందర వచ్చిందని అసలు బాగా అది చూసి చేస్తాం మనకి ఏదైనా కిరాయి తగ్గిస్తుంది కదా అది దీంట్లో కూడా ఉంది సార్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో ధరూర్ మండలం పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో సకాలంలో వర్షాలు పడడంతో కర్ణాటక ప్రాంతంలో నారాయణపూర్ డ్యాం, కర్ణాటక మహారాష్ట్రంలో విస్తారంగా వర్షాలు రావడంతో 1,50,000 పైన క్యూసెక్ల నీటి నిల్వ రావడంతో నిండిపోవడంతో జూరాల ప్రాజెక్టు నీటి ప్రవాహం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు 30కు పైగా గేట్లను తెరవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పవర్ జనరేటర్ను కూడా 4 యూనిట్లు స్టార్ట్ కావడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క రైతు ముఖంలో సంతోషం కనిపిస్తుందని అన్నారు. వ్యవసాయము పనులు ప్రారంభించినట్లు నాట్లు వేయడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం సరైన వర్షాకాలం లేక రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. నది కానీ అదేవిధంగా దూరాల ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతం అయితే మిట్టంపాడు పరివాహక ప్రాంతమేమి ఈరోజు నీరు లేక విలవిల ఈ సంవత్సరము వర్షాలు సకాలంలో కురిసి ఈరోజు దూరాల ప్రాజెక్ట్ కూడా నిండు కుండల వలె ఉంది. ఈరోజు 150,000 పైన ఈరోజు ఫ్లడ్ రావడం వల్ల ఆల్మట్టి కానీ నారాయణపురం, కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా వర్షాలు పడడం వల్ల 150,000 పైన ఈరోజు ఫ్లడ్ రావడం జరుగుతుంది. దీనివల్ల 30 గేట్ల పైన ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ప్రాంతంలో. అదేవిధంగా పవర్ జనరేషన్ కూడా 4 యూనిట్లు స్టార్ట్ అయింది. మళ్ళీ పవర్ కూడా జనరేషన్ అవుతుంది. దీనివల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వ్యవసాయ పనులు స్టార్ట్ కావడం వ్యవసాయదారుల కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన ఈరోజు అన్ని వ్యవస్థలు స్టార్ట్ కావడం జరిగింది. ఈరోజు వ్యవసాయ పనులు కూడా స్పీడ్ అందుకోవడం జరిగింది. వ్యవసాయ సంబంధించిన ఫర్టిలైజర్ అయితే అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అనుమతిస్తున్న ఫర్టిలైజర్ కూడా పెద్ద ఎత్తున స్టాకులు ఉండడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యవసాయం అనేది ఆశీర్వాదం రైతులు రైతు కుటుంబాల పెద్ద రైతులు ఈరోజు ఆనందంగా ఉన్నారు. రైతుల సంక్షేమం కోరే పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు మందిని రైతు రుణమాఫీ చేస్తారు రాబో రైతు సంతోషంగా ఉండరు. రైతులకు ఎప్పుడు క్షేమంగా ఉండాలి. రైతులు ఎక్కడైతే క్షేమంగా ఉన్నారో సరైన సమయంలో వర్షాలు పడి ఆ రాష్ట్రాల అభివృద్ధి ఉన్న దేశము అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రం
యావత్ దేశానికి ఆదర్శంగా వ్యవసాయ రంగం ఉంటుందని తెలుసుకోవాలి. జోగులాంబ గద్వా జిల్లా గద్వా నియోజకవర్గం దరూర్ మండలం కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పిఎం సంతోష్ హాజరయ్యారు. మహాత్మా జ్యోతిబాపులే మహిళా డిగ్రీ కళాశాలకు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో గద్వాల ప్రాంతం విద్యారంగంలో వెనుకబడి ఉండేదని, నేను ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా విద్యారంగం అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందని అన్నారు. గతంలో మీ ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధి కొరకు వివిధ పాఠశాలలు, గురుకుల పాఠశాల, కళాశాల ప్రతి మండలంలో ఇంటర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. వివిధ కోర్సులకు సంబంధించిన కళాశాలను కూడా గద్వాల ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో భవిష్యత్తులో గద్వాల ప్రాంతంలో మరింత విద్యారంగం అభివృద్ధి చేసే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. డిగ్రీ కాలేజ్ మొట్టమొదటిసారిగా అంటే కులాల ద్వారా మొట్టమొదటిసారిగా డిగ్రీ కాలేజీని ఈరోజే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు చాలామంది విద్యార్థులు కూడా 130 మంది విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ పొందడం జరిగింది. అలా ఆ విద్యార్థులకి రెసిడెన్షియల్ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజ్ అనేది మొట్టమొదటిది మళ్ళా గద్వాల నియోజకవర్గంలో, అంటే జోగులాంబ గద్వాల జిల్లాలో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ మహిళ జరిగింది. భవిష్యత్తులో అంటే ఇక్కడ చాలామందికి డ్రాప్అవుట్స్ అవుతుంటారు. ఇంటర్మీడియట్ చదివినాక ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, అదేవిధంగా ఫీడింగ్ గట్టు కాలేజ్ ఉంది. మళ్ళీ ఈ దీంట్లో చదివిన విద్యార్థులు డ్రాప్అవుట్ డిగ్రీకి గద్వాలకు పోయి చదువుకోలేని స్తోమత ఉన్న వాళ్ళ కొరికి ప్రత్యేకంగా ఇక్కడ డిగ్రీ కాలేజీ నిరంతరం ప్రక్రియ స్థితిలో ప్రతి ఒక్కటి ఇప్పటికే గతంలో ఉన్న ప్రభుత్వాలకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి దానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషనల్ టీవీ.